ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేకమైన ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించింది ఈ సలహాదారుల నియామకంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిల్లు వేశారు ఆ పిల్లు విచారణకు వచ్చిన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఉన్న ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ హై ప్రభుత్వం పట్ల నిప్పులు చెరిగింది మొట్టికాయలు వేసింది ఆక్షేపించింది ప్రభుత్వానికి ఘోర అవమానం కలిగేలా విమర్శలు కూడా చేయటం జరిగింది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించింది ఆంధ్రప్రదేశ్ జగన్ ప్రభుత్వం ఎక్కడైనా ముఖ్యమంత్రికి సలహాదారులు ఉంటారు ఒక మంత్రికి సలహాదారులు ఉంటారు ఎవరి సలహాదారులు వివిధ రంగాలలో నిష్ణాతులై ఆ రంగంలో విదేశాలలో భారతదేశంలో విశేష పరిజ్ఞానము అనుభవం కలిగిన వ్యక్తులు వాళ్ళు కొత్త కొత్త ఆలోచనలు ఇచ్చి ప్రభుత్వాన్ని కొత్త పుంతలు తొక్కించి రాష్ట్రాన్ని ప్రగతి పదములో నడపడానికి లేదా గతంలో ఇతర రాష్ట్రాలలో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళని సలహాదారులుగా నియమిస్తారు అంటే మంత్రి కంటే ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పరిజ్ఞానము మంత్రి అయితే ఆ శాఖలో ఆయనకున్న పరిజ్ఞానం చట్టాలు నియమ నిబంధనలు ప్రజల యొక్క సౌకర్యాలు అన్నీ తెలిసిన వ్యక్తిని నియమిస్తారు ముఖ్యమంత్రి దగ్గర కూడా పెట్టుబడులు ఆకర్షించటం పారిశ్రామిక పారిశ్రామిక విద్య వైద్యము ఇలాంటి కీలక రంగాలలో ఉండే నిపుణులను ముఖ్యమంత్రి సలహాదారులుగా నియమించుకుంటారు కానీ ఇదేమి కోలో జగన్ ప్రభుత్వం అనాలోచితంగా ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించారు దాని మీద హైకోర్టు బొగ్గు మంది ఈ సలహాదారులకు రాజ్యాంగ బద్దత లేదు ప్రతి శాఖకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఉంటాడు ఆయన హోదా స్పెషల్ చీఫ్ సెక్రటరీనా ప్రిన్సిపల్ సెక్రటరీ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పరిపాలనా అనుభవం కలిగిన ఐఏఎస్ అధికారికి ఈ సలహాదారులు ఏమి సలహాలు ఇస్తారు ఈ సలహాదారులు కేవలం పునరావాసం కొరకు కొంతమందికి క్యాబినెట్ ర్యాంకులు ఇవ్వటం నెలకి రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క ఈ ప్రభుత్వ శాఖల సలహాదారులు ఖర్చు పెట్టడం వాళ్ళకి ప్రోటోకాల్ ఇవన్నీ ప్రభుత్వ ఖజానా నుంచి వృధా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆక్షేపించింది ఇంకా ఐఏఎస్లకు వీళ్ళేం సలహాలు ఇస్తారు మీరు నియమించిన సలహాదారులు అక్కడుండే సీనియర్ ఐఏఎస్ అధికారులకు వాళ్ళకున్న పరిజ్ఞానంలో వీళ్ళకి ఏమాత్రం వీళ్ళు వాళ్ళ ముందు వాళ్ళ ముందు కూర్చుని వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చేంత స్థాయి ఉన్నదా ఈ ప్రభుత్వ శాఖల సలహాదారులందరూ కూడా పునరావాసం కోసం నెలవారీ పదవిలు అన్ అనుభవించడం కోసం జీత కోసం ప్రోటోకాల్ కోసం ఉన్నవారు తప్పనించి వీళ్ళ వల్ల ప్రజా ప్రయోజనాలు శూన్యం ఆ శాఖలకు వీళ్ళిచ్చే సలహాలు నిల్లు అని చెప్పి కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది ఇంకొక అడుగు ముందుకు వేసి మీరు వాళ్ళ సీనియర్ ఏఏఎస్ అధికారులకి తాడు బొంగరము పరిజ్ఞానం లేని వాళ్ళని పెట్టి సలహాదారులు అన్నారు ఇక జిల్లా కలెక్టర్లకు పోలీస్ కమిషనర్లకు ఎస్పీలకు కూడా సలహాదారులు పెట్టే అవకాశం ఉంది మీరు ఇంకా కిందకి వెళ్ళిపోయి వ్యంగ్యంగా మీరు మండల స్థాయిలో ఉండే తహసీల్దార్లకు కూడా సలహాదారులు నియమించే ప్రభుత్వంలా కనపడుతుంది అని చెప్పి వ్యంగ్యంగా చురకలు వేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం ఇంకా ఒక ఆయన విశాఖపట్నంలో ఉండే పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆయన స్క్రీన్ స్క్రీన్ప్లే దర్శకత్వంలోనే ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది ఐఏఎస్లు ఐపిఎస్ల పోస్టింగులు నామినేటెడ్ పదవులు మంత్రి పదవులు మంత్రులకు ఇవ్వవలసిన శాఖలు కూడా ఈ మఠాధిపతి నిర్ణయిస్తారని వార్తలు వెలువడుతున్న తరుణంలో మఠాధిపతి గురించి కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విమర్శించడం జరిగింది మఠాధిపతులు ఉన్నది పూజలు పునస్కారాలు దేవాలయాలు అభివృద్ధి చేయాలి అంతేగాని ఈ మఠాధిపతులు ఉన్నది ప్రభుత్వాన్ని నడపటానికి కాదు అని నిప్పులు చెరిగారు పరోక్షంగా స్వరూపానంద స్వామి యొక్క జోక్యాన్ని ప్రస్తావించడం జరిగింది స్వరూపానంద స్వామి పీఠాధిపతి యొక్క సలహా మేరకు ఆయన రికమెండేషన్తో జ్వాలాపురపు శ్రీకాంత్ అనే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖకు సలహాదారుగా నియమించారు ఈ శాఖకు సలహాదారు అనే అంశాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించి ఈ యొక్క ఆదేశాలను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నాం ఆ దేశాలు అమలు కాకుండా మేము అడ్డుకుంటున్నామని చెప్పారు ఇంకా ఈ విచారణ కొనసాగిపోతూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వము కళ్ళు తెరిచి ఇప్పటికే ఎనభై మంది సలహాదారులను నియమించారు ఇప్పటి వరకు ప్రపంచ దేశాలే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రము కూడా ఇంతమంది సలహాదారుల నియమించిన ప్రభుత్వం లేనేలేదు రాబోదు కూడా పైగా ఈ సలహాదారుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే అత్యధికంగా ఉన్నారని ఆరోపణలు విమర్శలు కూడా ఉన్నాయి ఓ పక్క డైలాగులు నేను బీసీలకు కట్టుబడి ఉన్నాను బడుగు బలహీన వర్గాలకు కట్టుబడి ఉన్నానని చెబుతూ అత్యధిక స్థానాలు ముఖ్యమంత్రి సలహాదారులు మంత్రుల దగ్గర సలహాదారులు ప్రభుత్వ శాఖల దగ్గర సలహాదారులు అందరూ కూడా అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని విమర్శలు ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే విశ్వవిద్యాలయాలలో రిజిస్ట్రారు రెక్టారు వైస్ ఛాన్సలరు ఈ పదవులన్నిట్లలో కూడా రెడ్డి సామాజిక వర్గానికే అగ్రపీఠము సింహభాగము కేటాయించారనే విమర్శలు కూడా జగన్ ప్రభుత్వంపై ఉన్నది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను మనం పరిశీలిస్తే శాఖలకు సలహాదారులనే అంశము కోర్టు ఆమోదించదు పైగా ముఖ్యమంత్రి దగ్గర మంత్రుల దగ్గర సలహాదారులుగా నియమించబడినవారు వాళ్ళ అర్హతలేంటి ఆ శాఖలో వాళ్ళకి ఏం ప్రవేశం ఉంది గతంలో విదేశాలలో పనిచేశారా మన దేశంలో ఏ ఏ రాష్ట్రాలలో వారి సేవలు అందించారనేది కూడా అధ్యయనం చేసి సలహాదారులు రాజకీయ పునరావాసము కోసం వచ్చుంటే వాళ్లకు ఆ మంత్రిత్వ శాఖల పట్ల కానీ ఎటువంటి అవగాహన అనుభవం లేకపోతే వాళ్ళ నియామకాన్ని కూడా రద్దు చేయమని ప్రభుత్వానికి సూచించే అవకాశాలున్నాయని కోవిదులు భావిస్తున్నారు ఇక పతాక స్థాయిలో మరొక విమర్శ చేశారు ఆ ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ధర్మాసనం పూర్వకాలము ఒక ఏనుగుకి ఒక ఇచ్చేవారు పూల ఇచ్చేవారు ఆ ఏనుగు తొండానికి తగిలించుకుని అక్కడే ఎవరా ఎత్తుక్కండా పోయేదంట ఆ ఏనుగు ఏ వ్యక్తికి దండేస్తే మళ్ళో ఆ దండేసిన వ్యక్తే రాజు అనేవారంట దీన్ని కూడా ఈ యొక్క ఉదాహరణ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చేసిందంటే ఈ సలహాదారులనే పదవులు కేవలం రాజకీయ పునరావాసం కోసం వైఎస్ఆర్సిపి పార్టీలో పనిచేసిన వారికి ఆ నాయకులకు కార్యకర్తలకు శ్రేణులకు ప్రభుత్వ ఖజానా నుంచి ధనము దుర్వినియోగం చేస్తూ ఈ నియామకాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ చేసిన హైకోర్టు వ్యాఖ్యలు ఒక సంచలనం కలిగించాయి మేధావులు విజ్ఞులు రాజకీయ విశ్లేషకులు ఇది చాలా దురదృష్టకరము ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకుని సహజ న్యాయ సూత్రాలకు అనుకూలంగా గత ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాలు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నాయో గమనించి ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలను పాటిస్తూ నాకేమిటి పొద్దున్న లెగిస్తే నూట యాభై ఒకటి అంకే నాకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నన్ను ఎవడూ ప్రశ్నించలేడు రాబోయే ఎన్నికల్లో నూట యాభై ఒకటిని నూట డెబ్బై ఐదుకి పెంచుకుంటానని వెర్రవీగుతున్నా జగన్మోహన్ రెడ్డి గమనించవలసింది ఏంటంటే నూట డెబ్భై ఐదు ఎమ్మెల్యేలలో ఎనభై ఎనిమిది ఉన్నవాడికి తొంభై ఉన్నవాడికి నూట యాభై ఒకటి ఉన్నవాడికి కూడా అధికారాలు అవే నూట యాభై ఒకటి ఉన్నంత మాత్రాన నీకు ఎక్కువ అధికారాలు కట్టబెట్టే అవకాశం లేదు నువ్వు కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగబద్ధంగా సాంప్రదాయాలకు లోబడి అన్ని రాష్ట్రాల పరిపాలన వలనే ఈ యొక్క సలహాదారుల సంఖ్య తగ్గించి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి పెన్షన్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగు సంవత్సరాలుగా రిటైర్ అయిన ఒక్క ఉద్యోగికి కూడా పెన్షన్ సెటిల్మెంట్ లేదు పెన్షన్ రావటం లేదు గ్రాట్యుటీ లేదు సర్వీసు బెనిఫిట్స్ రావటం లేదు అంత కష్టకాలంలో స్పీకల్లో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులను తెచ్చి ప్రభుత్వ ప్రజల దబ్బుతో ఈ సలహాదారుల నియామకం అవసరమా అని కోవిదులు ప్రశ్నిస్తున్నారు వేచి చూద్దాం త్వరలో ఈ నియామకాలన్నీ రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చే అవకాశం ఉంది